క్రీస్తు సందేశమును ఆలకిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రభు క్రీస్తు నామములో స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మనం దేవాలయానికి ఎలా రావాలి, దేవాలయానికి ఎలా వెళ్ళాలి అనేటటువంటి సందేశాన్ని ఆలకించుదాం. మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని షూ తగిలించుకొని టై కట్టుకొని మగవాళ్ళు దేవాలయములకు వస్తే సరిపోతుందా? ఆడవాళ్ళు స్నానం చేసి చీరను నీటుగా సింగారించుకొని నగలు ధరించి పూలను అలంకరించుకొని దేవాలయానికి వస్తే సరిపోతుందా అంటే నీటుగా దేవాలయానికి రావాలి. కానీ తిరుసభ కట్టడలో తెలియచేస్తున్నటువంటి సత్యాన్ని ఏ క్రైస్తవుడు కూడా మర్చిపోకూడదు. ఆదివారములోను అప్పు పండుగలలోను శరీర కష్టమైనటువంటి పనులు చేయక నిండు పూజలో పాల్గొనాలి అని బోధిస్తూ ఉన్నారు. ఏమని బోధిస్తూ ఉన్నారు? నిండు పూజలో పాల్గొనాలి అని చెప్తూ ఉన్నారు. నీటుగా తయారై మహిమగీతం పాడిన తరువాత మనం దేవాలయానికి వచ్చినట్లయితే చాలా సందేశాన్ని మనం ఆలకించినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. కావున నిండు పూజలో పాల్గొనడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఈ దేవాలయానికి మనం ఎలా వెళ్తూ ఉన్నాం? మన చేతుల్లో బైబిల్ గ్రంథాన్ని ధరించి, పాటల పుస్తకాన్ని తీసుకొని కుటుంబ సమేతంగా మనం దేవాలయానికి వెళ్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకుందాం. ఆనాడు మరియు యోసేపులు బాలయేసుతోని దేవాలయానికి సకుటుంబ సమేతంగా వెళ్ళి యెరూషలేము దేవాలయములో ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించారు. మరి మనం కుటుంబ సమేతంగా నిండు పూజలో పాల్గొంటున్నామా? నిండుగా దేవుని యొక్క దీవెనలను మన పైన, మన కుటుంబం పైన, మన బిడ్డల పైన కురిపించేటటువంటి కుటుంబంగా మనం ఉంటున్నామా? ఎలా మనం దేవాలయానికి వెళ్తూ ఉన్నాం? మొట్టమొదటిగా మనం దేవాలయానికి సంతోషంతో, ఆనందంతో, నాట్యం చేస్తూ దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి అని కీర్తనాకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కీర్తన 104వ వచనంలో ఈ విధంగా తెలుపుతూ ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులతో అతని మందిర ద్వారముల ప్రవేశించుడు అని చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఎలా ప్రవేశించాలి అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి కృతజ్ఞతాస్తుతులతో దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుడా, తండ్రి, గత రాత్రి అంతా కూడా నన్ను కంటికిరెప్పలా కాచి కాపాడావు. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో నీ బలిపీఠ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచేటటువంటి వరాన్ని ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా అంటూ దేవుడు చేసినటువంటి ఉపకారములను వేణిని మరువక ఆయనకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలోనికి రావాలి అని మనందరికి కూడా తెలియచేస్తూ ఉన్నారు. 149వ కీర్తనలో చూసినట్లయితే, ఇదిగో ప్రతి బిడ్డ కూడా దేవుని సన్నిధిలోకి ఆనందంతో నాట్యం చేస్తూ గంతులను వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన యొక్క సన్నిధిలోకి రావాలి అని చెప్తూ ఉన్నారు. 150వ కీర్తనలో చూసినట్లయితే, ప్రభువు చేసినటువంటి మహాకార్యములను వేణిని మరువక ఆ ప్రభువుని స్తుతించుము, తంబురతోనూ నాట్యముతోనూ చిటి తాళములతోనూ మృదంగంతోనూ చప్పట్లు కొడుతూ ఆ ప్రభువుని స్తుతిస్తూ దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి అని మనందరికి కూడా తెలియచేస్తూ ఉన్నారు. మనందరికి కూడా ఒక చక్కనైనటువంటి ఉదాహరణ అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో మనం ఈ విధంగా చదువుతూ ఉన్నాం, యెరూషలేము దేవాలయములో అందమైనటువంటిది అనేటటువంటి దేవాలయం వద్ద, ఆ ద్వారము వద్ద ఒక కుంటివాడు ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పేతురు యోహానుడు ఆ ద్వారం వద్దకు వచ్చినప్పుడు, అతను చేయి చాచినప్పుడు ఆ శిష్యులు ఈ విధంగా అంటూ ఉన్నారు, ఇదిగో మా దగ్గర వెండి బంగారు నాణ్యములు ఏమీ కూడా లేవు, కానీ ఆ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో లేచి నడువుము అని చెప్పగానే ఆ కుంటివాడు లేచి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆనందంతో వారితో పాటు కలిసి దేవుని ఆలయంలో ప్రవేశించాడు అని చెప్తూ ఉన్నారు. అంతెందుకు? పూర్వ నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మందసము
తన యొక్క ఇంటి దగ్గరకు వస్తుందని చూడగానే దావీదు మహారాజు రాజునన్న విషయాన్ని మర్చిపోయి సంతోషంతో ఆనందంతో పట్టరానటువంటి ఆనందం కలిగినటువంటి వాడై నారబట్టలను ధరించి తంబురతోను సితారతోను నాట్యం చేస్తూ ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి మహిమపరిచాడు అని చెప్తూ ఉన్నారు. మరి మనం ఈనాడు సంతోషంతో ఆనందంతో దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తూ ఉన్నామా? ఎంతోమంది ఈ రోజును చూడలేకపోయి ఉన్నారు, కానీ నాకు ఈరోజు నిన్ను స్తుతించడానికి అవకాశాన్ని ఇచ్చావు తండ్రి, వందనాలు అంటూ ఆ ప్రభువు దగ్గరకు వెళ్తూ ఉన్నామా? కావున యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో ఒక్కసారి ఆ ప్రభువును స్తుతించుదాం. ఆ కీర్తనకారుడు ఏ విధంగానైతే దావీదు మహారాజు ప్రభువును స్తుతించి ఉన్నాడో అదే విధంగా ఆ ప్రభువును స్తుతించుదాం. దేవుణ్ణి స్తుతించుడి ఎలాప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి ఆ, దేవుణ్ణి స్తుతించుడి ఎలాప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంత్రివాద్యములతో ఆ, తంత్రివాద్యములతో ఎలాప్పుడు దేవుని స్తుతించుడి ఆ, దేవుని స్తుతించుడి ఎలాప్పుడు దేవుని స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. రెండోదిగా మనం దేవుని సన్నిధిలోకి ఎలా రావాలి అంటే దేవుని యొక్క దర్శనానికై తపించిపోతున్నటువంటి వారిగా రావాలి అని కోరుతూ ఉన్నాడు ఆయన. కీర్తన 84:1-2 వచనాల్లో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, సర్వశక్తిమంతుడవైనటువంటి ఓ ప్రభు, నీ మందిరము అనిన నాకు మిగులు ప్రీతి, నేను ఆ ప్రభువు మందిరమును దర్శించవలేనని ఉవ్విల్లూరుతూ ఉన్నాను, పరితపించిపోతూ ఉన్నాను. ఇదిగో నా దేవుడు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, నా రక్షకుడు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, నా ఆలయంలో ఆయన నెలకొని ఉన్నాడు, ఆయనను చూడాలి అన్నటువంటి తపనతోని ఆశతోని ఆకలి కొనినటువంటి వారమై, కాంక్ష కలిగినటువంటి వారమై, తపించినటువంటి వారమై మనము దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉన్నామా? నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో మా ఫాదర్ అడిగేటటువంటి వాడు, ఎవరు గుడికి తొందరగా వస్తారో ప్రతిరోజు వాళ్ళకు బహుమతి ఇస్తాను అని చెప్పేటటువంటి వాడు. పిల్లలందరం కూడా మేము పోటీ పడేవాళ్ళం, నేను ముందుగా వెళ్ళాలి అంటే నేను ముందుగా వెళ్ళాలి అని పోటీ పడేటటువంటి వాళ్ళు. ఒక్కోసారి గుడి ద్వారాలు తెరవకపోయినా, గేట్లు తెరవకపోయినప్పటికీ కూడా గేటు కింది నుంచి దూరి దేవాలయంలోకి నేనే ముందుగా వెళ్ళాలి అని వెళ్ళేటటువంటి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నా బిడ్డల్లో ఉన్నటువంటి కాంక్ష చూడండి, దేవుణ్ణి చూడాలి, దేవుని యొక్క మందిరంలోకి నేను వెళ్ళాలి అన్నటువంటి ఆశ తపన చూడండి, దేవుణ్ణి దర్శించాలన్నటువంటి కోరిక. అలాంటి కోరిక నీలో ఉన్నదా? కాబట్టి మనకు ఆ దేవుణ్ణి చూడాలి 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 అనేటటువంటి తపన హృదయంలో రగిలింపబడాలి. అందుకే కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడురారు ఈ పయనములో, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేక, ఇమ్మానుయేలైనా నా సర్వము నీవేక, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నేను చూడాలి, నా దేవుణ్ణి నేను దర్శించాలి, పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ బలముతో నా ప్రభువును నేను ఆరాధించాలి అని మనం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తూ ఉన్నామా? అందుకే చూడండి, కీర్తనకారుడు 84:10 ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు, అన్యుల ఇళ్లలో 1000 గడుపు దానికంటే నీ మందిరములో ఒక్కరోజు వసించుట మేలు, దుష్టుల ఇళ్లలో నివసించుట కంటే నా దేవుని మందిరములో ద్వారపాలకునిగా ఉండుట మెరుగు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి ఏ విధంగానైతే బిడ్డ తల్లిని చూడగానే పరిగెత్తుకుంటా వెళ్ళేసి నడువును వాటేసుకుంటూ ఉంటాడు, ప్రియుడు ప్రేయసిని చూడగానే పరిగెత్తుకొని విని కౌగులించుకుంటూ ఉంటాడు, దూడ
ఆవును చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన యొక్క ఒడిలో చేరుతూ ఉన్నది. అలా భక్తుడు భగవంతుని కోసం దర్శించాలన్నటువంటి కాంక్షతోటి తపనతోని రగిలిపోవాలి. నేను దేవుని యొక్క ఒడిలో చేరాలి అన్నటువంటి ఆశతో ఎదురు చూడాలి. అందుకే కీర్తనకారుడు అంటూ ఉంటాడు, లేడి ఏ విధంగానైతే పచ్చిగడ్డి కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, సెలయటి నీళ్లకై ఎదురు చూస్తూ ఉంటుందో, అలా ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క దర్శనం కోసం ఎదురు చూడాలి అని చెప్తూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఇదిగో ప్రభువా, సెలయేటి నీటికై ఏ విధంగానైతే ఎదురు చూస్తూ ఉన్నదో దప్పికగొనినటువంటి దుప్పి, నా ఆత్మ నిన్ను దర్శించాలి అని, నిన్ను చూడాలి అని, నీ ఒడిలో చేరాలని ఎదురు చూస్తూ ఉన్నది, నేను ఆరాటపడుతూ ఉన్నాను, కాంక్షిస్తూ ఉన్నాను అని కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. కావున కీర్తనకారుడితో పాటు కలిసి మనందరం కూడా ఆ దేవుని స్తుతించుదాం. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సెలయేటి నీటికై దప్పికైన దుప్పి ఓలే, నా ఆత్మ నీకై తపించుచున్నది, నా ఆత్మ నీకై తపించుచున్నది. దర్శింతును దేవా నిన్ను దరిచేర్చగరావా, నన్ను దర్శింతును దేవా నిన్ను దరిచేర్చగరావా. ఇప్పటి వరకు మనం దేవుణ్ణి ఎలా దర్శించాలి, దేవాలయాన్ని ఎలా దర్శించాలని ఆలకించి ఉన్నాం. తరువాత దేవుని యొక్క సన్నిధిలోకి మనం ఆత్మయందు సత్యమందు ఆరాధించడానికి రావాలి అన్నటువంటి సందేశాన్ని ఆలకించుదాం. క్రీస్తు సందేశమును ఆలకిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రభు క్రీస్తు నామములో స్వాగతం సుస్వాగతం. ఈనాడు మనం దేవాలయానికి ఎలా రావాలి, దేవాలయానికి ఎలా వెళ్ళాలి అనేటటువంటి సందేశాన్ని ఆలకించుదాం. మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని షూ తగిలించుకొని టై కట్టుకొని మగవాళ్ళు దేవాలయంలోకి వస్తే సరిపోతుందా? ఆడవాళ్ళు స్నానం చేసి చీరను నీటుగా సింగారించుకొని నగలు ధరించి పూలను అలంకరించుకొని దేవాలయానికి వస్తే సరిపోతుందా అంటే నీటుగా దేవాలయానికి రావాలి. కానీ తిరుసభ కట్టడలో తెలియచేస్తున్నటువంటి సత్యాన్ని ఏ క్రైస్తవుడు కూడా మర్చిపోకూడదు. ఆదివారంలోను అప్పు పండుగలలోను శరీర కష్టమైనటువంటి పనులు చేయక నిండు పూజలో పాల్గొనాలి అని బోధిస్తూ ఉన్నారు. ఏమని బోధిస్తూ ఉన్నారు? నిండు పూజలో పాల్గొనాలి అని చెప్తూ ఉన్నారు. నీటుగా తయారై మహిమగీతం పాడిన తర్వాత మనం దేవాలయానికి వచ్చినట్లయితే చాలా సందేశాన్ని మనం ఆలకించినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. కావున నిండు పూజలో పాల్గొనడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఈ దేవాలయానికి మనం ఎలా వెళ్తూ ఉన్నాం? మన చేతుల్లో బైబిల్ గ్రంథాన్ని ధరించి పాటల పుస్తకాన్ని తీసుకొని కుటుంబ సమేతంగా మనం దేవాలయానికి వెళ్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకుందాం. ఆనాడు మరియు యోసేపులు బాలయేసుతోని దేవాలయానికి సకుటుంబ సమేతంగా వెళ్ళి యెరూషలేము దేవాలయములో ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించారు. మరి మనం కుటుంబ సమేతంగా నిండు పూజలో పాల్గొంటున్నామా? నిండుగా దేవుని యొక్క దీవెనలను మన పైన, మన కుటుంబం పైన, మన బిడ్డల పైన కురిపించేటటువంటి కుటుంబంగా మనం ఉంటున్నామా? ఎలా మనం దేవాలయానికి వెళ్తూ ఉన్నాం? మొట్టమొదటిగా మనం దేవాలయానికి సంతోషంతో ఆనందంతో నాట్యం చేస్తూ దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి అని కీర్తనకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తన 100
నాలుగో వచనంలో ఈ విధంగా తెలుపుతూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులతో అతని మందిర ద్వారములో ప్రవేశించుడు అని చెప్తూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్. ఎలా ప్రవేశించాలి అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి కృతజ్ఞతాస్తుతులతోని దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుడా తండ్రి, గత రాత్రి అంతా కూడా నన్ను కంటికిరెప్పలా కాచి కాపాడావు. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో నీ బలిపీఠ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచేటటువంటి వరాన్ని ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా అంటూ దేవుడు చేసినటువంటి ఉపకారములను వేనిని మరువక ఆయనకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలోనికి రావాలి అని మనందరికి కూడా తెలియచేస్తూ ఉన్నారు. 149వ కీర్తనలో చూసినట్లయితే, ఇదిగో ప్రతి బిడ్డ కూడా దేవుని సన్నిధిలోకి ఆనందంతో నాట్యం చేస్తూ గంతులను వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన యొక్క సన్నిధిలోకి రావాలి అని చెప్తూ ఉన్నారు. 150వ కీర్తనలో చూసినట్లయితే, ప్రభువు చేసినటువంటి మహాకార్యములను వేనిని మరువక ఆ ప్రభువుని స్తుతించుము, తంబురతోనూ నాట్యముతోనూ చిటి తాళములతోనూ మృదంగంతోనూ చప్పట్లు కొడుతూ ఆ ప్రభువుని స్తుతిస్తూ దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి అని మనందరికి కూడా తెలియచేస్తూ ఉన్నారు. మనందరికి కూడా ఒక చక్కనైనటువంటి ఉదాహరణ అపోస్తుల కార్యంలో 3:8 మనం ఈ విధంగా చదువుతూ ఉన్నాం. యెరూషలేము దేవాలయములో అందమైనటువంటిది అనేటటువంటి దేవాలయం వద్ద, ఆ ద్వారము వద్ద ఒక కుంటివాడు ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పేతురు యోహానుడు ఆ ద్వారం వద్దకు వచ్చినప్పుడు, అతను చేయి చాచినప్పుడు ఆ శిష్యులు ఈ విధంగా అంటూ ఉన్నారు. ఇదిగో మా దగ్గర వెండి బంగారు నాణ్యములు ఏమీ కూడా లేవు, కానీ ఆ నచరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో లేచి నడువుము అని చెప్పగానే ఆ కుంటివాడు లేచి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆనందంతో వారితో పాటు కలిసి దేవుని ఆలయంలో ప్రవేశించాడు అని చెప్తూ ఉన్నారు. అంతెందుకు? పూర్వ నిబంధనలో మనం చూసినట్లయితే, దేవుని యొక్క మందసము తన యొక్క ఇంటి దగ్గరకు వస్తుందని చూడగానే దావీదు మహారాజు రాజునన్న విషయాన్ని మర్చిపోయి సంతోషంతో ఆనందంతో పట్టరానటువంటి ఆనందం కలిగినటువంటి వాడై నారబట్టలను ధరించి తంబురతోను సితారతోను నాట్యం చేస్తూ ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి మహిమపరిచాడు అని చెప్తూ ఉన్నారు. మరి మనం ఈనాడు సంతోషంతో ఆనందంతో దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తూ ఉన్నామా? ఎంతోమంది ఈ రోజును చూడలేకపోయి ఉన్నారు, కానీ నాకు ఈరోజు నిన్ను స్తుతించడానికి అవకాశాన్ని ఇచ్చావు తండ్రి, వందనాలు అంటూ ఆ ప్రభువు దగ్గరకు వెళ్తూ ఉన్నామా? కావున యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో ఒక్కసారి ఆ ప్రభువును స్తుతించుదాం. ఆ కీర్తనకారుడు ఏ విధంగానైతే దావీదు మహారాజు ప్రభువును స్తుతించి ఉన్నాడో అదేవిధంగా ఆ ప్రభువుని స్తుతించుదాం. దేవుణ్ణి స్తుతించుడి ఎలాప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి ఆ, దేవుణ్ణి స్తుతించుడి ఎలాప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంత్రివాద్యములతో ఆ, తంత్రివాద్యములతో ఎలాప్పుడు దేవుని స్తుతించుడి ఆ, దేవుని స్తుతించుడి ఎలాప్పుడు దేవుని స్తుతించుడి. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. రెండోదిగా మనం దేవుని సన్నిధిలోకి ఎలా రావాలి అంటే, దేవుని యొక్క దర్శనానికై తపించిపోతున్నటువంటి వారిగా రావాలి అని కోరుతూ ఉన్నాడు ఆయన. కీర్తన 84:1-2 ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. సర్వశక్తిమంతుడవైనటువంటి ఓ ప్రభు, నీ మందిరము అని నాకు మిగుల ప్రీతి, నేను ఆ ప్రభు మందిరమును దర్శించవలేనని ఉవ్విల్లూరుతూ ఉన్నాను, పరితపించిపోతూ ఉన్నాను. ఇదిగో నా దేవుడు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, నా రక్షకుడు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, నా ఆలయంలో ఆయన నెలకొని ఉన్నాడు, ఆయనను చూడాలి అన్నటువంటి తపనతోని ఆశతోని ఆకలి కొనినటువంటి వారమై, కాంక్ష కలిగినటువంటి వారమై, తపించినటువంటి వారమై మనము దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉన్నామా? నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో మా ఫాదర్ అడిగేటటువంటి వాడు, ఎవరు గుడికి తొందరగా వస్తారో ప్రతిరోజు వాళ్ళకు బహుమతి ఇస్తాను అని చెప్పేటటువంటి వాడు.
పిల్లలందరం కూడా మేము పోటీ పడేవాళ్ళం. నేను ముందుగా వెళ్ళాలి అంటే నేను ముందుగా వెళ్ళాలి అని పోటీ పడేటటువంటి వాళ్ళు. ఒక్కోసారి గుడి ద్వారాలు తెరవకపోయినా, గేట్లు తెరవకపోయినప్పటికీ కూడా గేటు కింది నుంచి దూరి దేవాలయంలోకి నేనే ముందుగా వెళ్ళాలి అని వెళ్ళేటటువంటి వాళ్ళు. ప్రైస్ ద లార్డ్. చూడండి, నా బిడ్డల్లో ఉన్నటువంటి కాంక్ష చూడండి, దేవుణ్ణి చూడాలి, దేవుని యొక్క మందిరంలోకి నేను వెళ్ళాలి అన్నటువంటి ఆశ తపన చూడండి, దేవుణ్ణి దర్శించాలన్నటువంటి కోరిక. అలాంటి కోరిక నీలో ఉన్నదా? కాబట్టి మనకు ఆ దేవుణ్ణి చూడాలి 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 అనేటటువంటి తపన హృదయంలో రగిలింపబడాలి. అందుకే కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడురారు ఈ పయనములో, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా సర్వము నీవేగా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నేను చూడాలి, నా దేవుణ్ణి నేను దర్శించాలి, పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ బలంతో నా ప్రభువును నేను ఆరాధించాలి అని మనం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తూ ఉన్నామా? అందుకే చూడండి, కీర్తనకారుడు 84:10 ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు, అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపు దానికంటే నీ మందిరములో ఒక్కరోజు వసించటం మేలు, దుష్టుల ఇళ్లలో నివసించట కంటే నా దేవుని మందిరములు ద్వారపాలకునిగా ఉండుట మెరుగు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి ఏ విధంగానైతే బిడ్డ తల్లిని చూడగానే పరిగెత్తుకుంటా వెళ్ళేసి నడువును వాటేసుకుంటూ ఉంటాడు, ప్రియుడు ప్రేయసుని చూడగానే పరిగెత్తుకొని విని కౌగిలించుకుంటూ ఉంటాడు, దూడ ఆవును చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన యొక్క ఒడిలో చేరుతూ ఉన్నది. అలా భక్తుడు భగవంతుని కోసం దర్శించాలన్నటువంటి కాంక్షతోటి తపనతోని రగిలిపోవాలి. నేను దేవుని యొక్క ఒడిలో చేరాలి అన్నటువంటి ఆశతో ఎదురు చూడాలి. అందుకే కీర్తనకారుడు అంటూ ఉంటాడు, లేడి ఏ విధంగానైతే పచ్చి గడ్డి కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, సెలయేటి నీళ్లకై ఎదురు చూస్తూ ఉంటుందో, అలా ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క దర్శనం కోసం ఎదురు చూడాలి అని చెప్తూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఇదిగో ప్రభువా, సెలయేటి నీటికై ఏ విధంగానైతే ఎదురు చూస్తూ ఉన్నదో దప్పికగొనినటువంటి దుప్పి, నా ఆత్మ నిన్ను దర్శించాలి అని, నిన్ను చూడాలి అని, నీ ఒడిలో చేరాలని ఎదురు చూస్తూ ఉన్నది, నేను ఆరాటపడుతూ ఉన్నాను, కాంక్షిస్తూ ఉన్నాను అని కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. కావున కీర్తనకారుడితో పాటు కలిసి మనందరం కూడా ఆ దేవుని స్తుతించుదాం. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సెలయేటి నీటికై దప్పికైన దుప్పి వోలే, నా ఆత్మనీకై తపించుచున్నది, నా ఆత్మనీకై తపించుచున్నది, దర్శింతును దేవా నిన్ను దరిచేర్చగరావా, నన్ను దర్శింతును దేవా నిన్ను దరిచేర్చగరావా. ఇప్పటి వరకు మనం దేవుణ్ణి ఎలా దర్శించాలి, దేవాలయాన్ని ఎలా దర్శించాలని ఆలకించి ఉన్నాం. తరువాత దేవుని యొక్క సన్నిధిలోకి మనం ఆత్మయందు సత్యమందు ఆరాధించడానికి రావాలి అన్నటువంటి సందేశాన్ని ఆలకించుదాం.